సార్ నేను తిప్పి తిప్పి అడగట్లేదు, స్ట్రైక్ట్గా పాయింట్ పట్టుకుని లాగుతున్నాను. అంటే ఇలాంటి పాయింట్ని చేయాలి అంటే పులి మీద స్వారీ లాంటిది కొంచెం అటు ఇటుగా అయినా కూడా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ఒక క్యారెక్టర్ మీరు చూస్ చేసుకున్నారు ఈ సినిమాలో, అంటే వెన్ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎస్ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ నో ఒక కాన్సెప్ట్ మీద, మీకేమన్నా ఇది పర్సనల్గా ఎఫెక్ట్ అవుతుందని ఏమన్నా అనుకున్నారా? ప్రేక్షకులు జనాలు నన్ను నేను చేసే క్యారెక్టర్ పెట్టి ఎప్పుడు చూడరు, నటిస్తాడా లేదా అని చూస్తారు. కొందరికి కానీ ఒక హానెస్టీ ఉండాలి, బికాస్ ఒక హీరోని ఎలివేట్ చేయాలి, ఆయన చెప్తున్న మాటని ఎలివేట్ చేయాలంటే అది కాదనేది అంతే స్ట్రాంగ్గా కావాలి, అండ్ అది నేను నమ్మి చేయాలి. దట్ ఈస్ ఇట్ అని, ఇట్ మే నాట్ బి మై పర్సనల్ దిస్ థింగ్స్ యూనో, బట్ దట్ ఈస్ వాట్ పవన్ ఆల్సో లైక్స్. పవన్ కూడా మొన్న మాట్లాడేటప్పుడు ఐ లైక్ ద వే హీ ఎలివేట్స్ థింగ్స్ అని, ఎందుకంటే అది మన పని. ఎందుకంటే నేను అద్భుతంగా నటించాను అనేది కాదు నాకు ముఖ్యం, కథ చెప్పగలిగానా, నన్ను ఎందుకు ఎన్నుకున్నారు కదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దానికి ఆయన కూడా చోటు ఇస్తాడనేది కూడా నిజం. సో ఇట్ ఈస్ బోత్ ఆఫ్ అస్ రియలైజ్డ్ అండ్ మోర్ ఓవర్ దేర్ హానెస్టీ టు టెల్ ద సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాదాలు ప్రతివాదాలు జరుగుతాయి. సో యూ హ్యావ్ టు డూ ఇట్స్ వెరీ ఇంటెన్స్లీ, యూ హ్యావ్ టు ఇరిటేట్, యూ హ్యావ్ టు షో, యూ హ్యావ్ టు ఎలా యాక్ట్ చేయాలంటే హీరో ఓడిపోతాడేమో అనేలాంటి పవర్ తీసుకురావాలి. అది ప్రొడ్యూసరు డైరెక్టర్ హీరో అందరూ నా మీద నమ్మకం పెట్టారు, ఇది చేయగలదని చేశాను. నిజంగా ఇట్స్ అ గ్రేట్ జాబ్ సార్. నేను మల్టీప్లెక్స్లో సినిమా చూశాను, మీరు వాదించేటప్పుడు కామన్ ఉమెన్ పక్కన ఉన్న ఉమెన్ ఆవిడ అసలు ఏ ఇంకెంత వాదిస్తావయ్యా, కూర్చో పక్కన కూర్చో, అయిపోయింది గెలిచేసాడు అలాంటి టైంలో ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది. అంటే ఇట్స్ లైక్ టగ్ ఆఫ్ వార్ పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ చూస్తున్నప్పుడు మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేశాము. అండ్ మీరు కాకుండా ఇంకొకళ్ళని మేము ఊహించుకోలేకపోతున్నాం, నేను మేము ఊహించుకోలేకపోతున్నాం సీరియస్లీ. నిజంగా సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు అండ్ ఆ పేరు కూడా ఇందులో ఒక క్యారెక్టర్ పోషించింది. అంటే ఆడియన్స్కి ఇష్టం, పవన్ ఫ్యాన్స్కి, ప్రేక్షకులకి, వాళ్ళకి ఏదో ఇద్దరిని చూస్తుంటే వాళ్ళకి సుస్వాగతం గుర్తొస్తుంది, ఎస్పెషల్లీ బద్రి గుర్తొస్తుంది వాళ్ళకి. సో అది దే వాంట్ దట్ లిటిల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్, హీఈస్ ఫైన్ విత్ ఇట్. అక్కడికి వచ్చే వాళ్ళకి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా ఈ మధ్యలో, అండ్ దే వాంట్ టు సీ ఇట్ లైక్ దట్. అవును, అంతే కదా, ఆ స్పైస్ కావాలి, అండ్ వీఆర్ సో హ్యాపీ లక్కీ టు దట్ ప్రేక్షకులు ఇంకా మనల్ని ఆ సినిమా నుంచి కూడా ఒక జోడీగా చూస్తున్నారండి. హీరో హీరోయిన్ పేరు కాకుండా ఒక విలన్ హీరో కాంబినేషన్ ఇంత కంటిన్యూ, ఇంత లాంగ్ జర్నీ ఇస్ వెరీ రేర్ యాక్చువల్లీ. నాకు ఐ హావ్ దిస్ జర్నీ విత్ అదర్స్ ఆల్సో, ఆల్ అదర్ హీరోస్, యా మహేష్ ఆర్ విత్ ఎనీబడీ ఐ హావ్ దట్, ట్రూ ట్రూ. బట్ విత్ పవన్ ఇట్ ఇస్ స్పెషల్ బికాజ్ ఆఫ్ వాట్ హీ ఇస్, yes, బికాజ్ ఆఫ్ ద ఆరా హీ హస్ గాట్ అండ్ కమాండ్ హీ హాస్ విత్ హిస్ ప్రెసెన్స్. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్ దగ్గరికి వస్తే సార్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి, ఆలోచింపజేసేలా ఉన్నాయి ఆడియన్స్ని కూడా. ఒకటి రైటర్స్ దే ఆర్ వెరీ ఆనెస్ట్ అండ్ ఇంకొకటి ప్రాబబ్లీ ఇలాంటి విషయాల గురించి అనర్గళంగా మాట్లాడేగలే బిలీఫ్ పవన్కు ఉంది, నాకుంది. సో సడన్లీ ఇట్ బికేమ్ అవర్ ఓన్ లైన్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ పవన్కి ఓన్లీ డైలాగ్ అని చెప్పడం కన్నా నువ్వు నమ్మిన విషయాలే అది అయినప్పుడు అండ్ అందులో నిజాయితీ ఉన్నప్పుడు, ఆనెస్టీ ఉన్నప్పుడు అది అలంకారం కాకుండా అది గుచ్చుతాయి, దిగుతుంది కరెక్ట్గా. ఐ థింక్ పవన్ ప్రాబబ్లీ పవన్ గారు యాక్ట్ చేశారు, బట్ ఈ సినిమాలో ఆయన చెప్తున్న విషయాన్ని ఆయన నమ్మే విషయాలే కదా అది, ఆయన నమ్మే విషయాలే అది, ఆయన విరోధించే విషయాలే అది, ఆయన ప్రశ్నించే విషయాలే అది. సో అది మనకి ఆ క్యారెక్టరే ఆళ్ళ అనేటట్టు అనిపించడానికి అదొక కారణం. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆర్ డైలాగ్ రైటర్ అండ్ ద డైరెక్టర్ ఫర్ హ్యావింగ్ పెండ్ ఇట్ దట్ వే.